మహాపాదయాత్రపై అమరావతి రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు అడ్డంకులు కల్పిస్తున్నారని ఆరోపిస్తూ తాత్కాలికంగా యాత్ర నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసుల తీరును కోర్టు దృష్టికి తీసుకెళ్తామని, కోర్టు తీర్పు తర్వాత యాత్రను కొనసాగిస్తామని వెల్లడించారు. కోర్టుకు సెలవుల నేపథ్యంలో మహాపాదయాత్రకు 4 రోజులు నిలిపివేస్తున్నట్లు అమరావతి రైతుల ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 41వ రోజుల రైతుల మహాపాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. రామచంద్రపురం బైపాస్ రోడ్ సమీపంలో రైతులు బస చేసిన ఫంక్షన్ హాల్ను పోలీసులు చుట్టుముట్టారు. రైతులను కలిసేందుకు వస్తున్న వారిని అడ్డుకున్నారు. హాల్ లోపలికి ఎవరిని వదలలేదు. పాదయాత్రలో పాల్గొనే రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఆ కార్డులు ఉన్న 600 మంది రైతులనే యాత్రలో అనుమతించాలని, హైకోర్టు ఆదేశాలను పాటించాలని రైతులకు సూచించారు. గుర్తింపు కార్డులు చూపించిన వాళ్ళని మాత్రమే యాత్రలో పాల్గొనేందుకు అనుమతిస్తామని, అనుమతి లేని వాహనాలు యాత్రలో కొనసాగేందుకు ఒప్పుకోమని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ విషయంపై రైతులు పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. యాత్రను 4 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు పాదయాత్ర నిర్వాహకులు ప్రకటించారు. యాత్రలో పాల్గొన్న మహిళా రైతులను పోలీసులు గాయపరిచారని, మహిళలను రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. యాత్రను అడ్డుకోవాలనే లక్ష్యంతో తమకు అడుగడుగున పోలీసులు ఆటంకాలు కలిగిస్తున్నారని చెప్పారు. దీనిపై కోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయించి యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వివరించారు.